హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి మనకు ఒక పబ్లిక్ నోటీస్ అనేది రీసెంట్గా రిలీజ్ అయింది. సో అది మనకు ఈ రోజు కాదు, 6th July 2024 నిన్నే రిలీజ్ అయింది. సో నేను మీకు కొంచెం లేట్గా అప్డేట్ అయితే ఇస్తాను. ఎందుకు ఈ అప్డేట్ ఇస్తున్నానంటే, మనం ప్రీవియస్గా ఒక వీడియో చేసుకున్నాం. ఆ వీడియోలో ఏంటంటే, NMC మనకు ఒక పబ్లిక్ నోటీస్ ఇచ్చింది, అందులో సీట్ మ్యాట్రిక్స్ ఫైనల్ అవ్వలేదు. సో ఇంకా మనకు మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ నుంచి కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది రాలేదు. సో 3rd week of July వస్తుంది, అప్పటి వరకు సీట్ మ్యాట్రిక్స్ ఫైనల్ అవుతుందని ఆ వీడియో చేసినప్పుడు చాలామంది ఏంటంటే, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో అన్ని మెడికల్ కాలేజ్ పర్మిషన్ వచ్చినాయంటే, నేను అడిగాను ఎక్కడ పర్మిషన్ వచ్చిందంటే, ఈ PDF నాకు సెండ్ చేసి పర్మిషన్ ఆల్రెడీ వచ్చింది అని చెప్తా ఉన్నారు. ఈ PDF లో ఉన్న డేటా ప్రకారం అన్ని మెడికల్ కాలేజ్లకి పర్మిషన్ వచ్చినట్టు కాదు. ఆయన ఇంకోటి, ఈ రోజు మనకు న్యూస్ పేపర్లలో వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కొత్త మెడికల్ కాలేజ్లకి పర్మిషన్ వచ్చే పరిస్థితి లేదు అనే ఒక పాయింట్. ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అసలు ఈ నోటీస్ ఏంటి, ఈ నోటీస్లో ఇన్ఫర్మేషన్ ఏంటనేది. సో మీకు ఈ నోటీస్ అనేది ఇప్పుడు వచ్చింది కాదండి, మనకు 5th or 6th April రోజున ఇదే NMC అండ్ ఇదే మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ అనేది మనకు అఫీషియల్ డేటా రిలీజ్ చేసింది. దాదాపుగా 117 కాలేజీలు ఆర్ 141 కాలేజీలు ప్లస్ కొత్త సీట్ల కోసం పర్మిషన్ కోసం అప్లికేషన్ చేసుకున్నాయని ఈ లిస్ట్ని అప్పుడే రిలీజ్ చేశారు. ఆ లిస్ట్లోనే మీకు తెలంగాణ నుంచి 11 మెడికల్ కాలేజెస్, 8 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్లస్ 3 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, 2 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు. సో ఈ విధంగా 7 మెడికల్ కాలేజీలకి అప్లికేషన్స్ వచ్చాయి అని ఆ నోటీస్లో మెన్షన్ చేశారు. దాంతోపాటు మనకు ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో సీట్లకు సంబంధించి ఇంక్రిమెంట్ కోసం కూడా అప్లికేషన్ చేశాయని మనకు ఒక లిస్ట్ అనేది ఏప్రిల్ రోజునే రిలీజ్ చేశారు. సో ఆ లిస్టుకు అటాచ్మెంట్ లిస్ట్ లాగా ఇప్పుడు మనకిచ్చిన ఈ లిస్ట్ ఏంటంటే, ఆల్రెడీ మేము వెరిఫికేషన్ చేశాము అప్లికేషన్స్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ UG మెడికల్ కాలేజ్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2024-2025, కమ్యూనికేషన్ ఆఫ్ ఫైనల్ డెసిషన్స్ ఆఫ్ MARB NMC టు ద మెడికల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ కాలేజ్ కన్సర్న్ అని ఇచ్చారు. ఫైనల్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో మీరు చదవడానికి ట్రై చేయండి. ఈ సెకండ్ పేరా చదవడానికి అయితే ట్రై చేయండి. ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ MARB పబ్లిక్ నోటీస్ డేటెడ్ 3rd April 2024, నేను చెప్పాను కదా, విత్ రెఫరెన్స్ టు ద అప్లికేషన్ రిసీవ్డ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజ్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2024-2025, ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ ఫైనల్ డెసిషన్స్ ఆఫ్ MARB ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ 113 అప్లికేషన్ హ్యావ్ కమ్యూనికేటెడ్ త్రూ ఈమెయిల్ ఐడీస్. ఏవైతే కాలేజెస్ ఉన్నాయో, 113 మెడికల్ కాలేజ్ న్యూగా ఎస్టాబ్లిష్ చేయడానికి అప్లికేషన్ చేసుకున్నాయో మార్బ్కి, సో వాళ్ళు వాళ్ళ యొక్క డెసిషన్, ఫైనల్ డెసిషన్ ఏదైతే ఉందో వాళ్ళ అప్లికేషన్, కాలేజ్ అప్లికేషన్లో ఇచ్చిన ఈమెయిల్ ఐడీస్కి మేము పంపించాము ఆల్రెడీ త్రో ఈమెయిల్ ఐడీస్ టు ద మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ కాలేజ్ కన్సర్న్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, MARB యొక్క డెసిషన్ అంటే కాలేజ్లకు పర్మిషన్ ఇస్తామా లేదా, లేకపోతే మీకు ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా. సో మీరు ఏదైతే 150 కాలేజీలకు అప్లికేషన్ చేశారో అందులో 100 సీట్లకే పర్మిషన్ ఇస్తున్నామా, లేకపోతే మేము పర్మిషన్ ఇవ్వమా. సో మీరు అప్ టు NMC నామ్స్ ప్రకారం మీ కాలేజ్ ఉందా లేదా అనేది వాళ్ళు ఫైనల్ డెసిషన్ అనేది వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడికి పంపించి వాళ్ళకు ఒక టైం ఇచ్చారు. ఓకేనా, నెసెసరీ యాక్షన్ బై దెమ్ విత్ ఇన్ ద స్టిప్యులేటెడ్ టైమ్ లైన్. సో ఈ టైం లైన్లో అంటే వాళ్ళు ఇచ్చిన టైం లైన్, ఆ టైం లైన్ ఏంటంటే మనకు మెన్షన్ చేయలేదు, ఆ టైం లైన్ లోపల రెస్పాండ్ అవ్వాలి, ఓకేనా, నెసెసరీ యాక్షన్స్ తీసుకోవాలి ఆ ఇన్స్టిట్యూషన్స్ అంటూ మనకు అఫీషియల్గా ఈ పబ్లిక్ నోటీస్ని ఇచ్చారు. ఈ పబ్లిక్ నోటీస్ అనేది మేము ఫైనల్ డెసిషన్ కాలేజీలకు ఇచ్చాము, ఆ కాలేజీలు విత్ ఇన్ ద టైం లిమిట్ లోపల సో కాంటాక్ట్ అవ్వాలి, నెసెసరీ యాక్షన్ తీసుకున్న తర్వాత కాంటాక్ట్ అవ్వాలని ఉంది. కానీ ఎక్కడ ఈ 113 కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి పర్మిషన్ ఇచ్చినట్టు NMC ఎక్కడ డిక్లేర్ చేయలేదు. సో ఈ లిస్టులో చూసిన చాలామంది ఏం చేస్తున్నారంటే, ఈ లిస్టులో మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి 7 కాలేజీలు, తెలంగాణ నుంచి 11 కాలేజీలు ఉన్నాయి. 11 కాలేజీలకు సంబంధించి అఫీషియల్గా పర్మిషన్ వచ్చిందని చెప్తా ఉన్నారు, LOPs వచ్చాయి, లెటర్ ఆఫ్ పర్మిషన్ వచ్చిందని ఫీల్ అవుతా ఉన్నారు. ఇప్పటి వరకు LOPs ఏ కాలేజీకి కూడా NMC అఫీషియల్గా ఇవ్వలేదు. ఒకవేళ మీకు కనుక ఏదైనా కాలేజ్కి అఫీషియల్గా పర్మిషన్ వస్తే, మీరు గూగుల్లోకి వెళ్ళి NMC కాలేజ్ సెర్చ్ అని చేయండి. ఓకేనా, కాలేజ్ సెర్చ్ అని చేయండి, చేస్తే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో MBBS కాలేజెస్ సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు. అక్కడ మాత్రమే మీకు కాలేజీలు అండ్ ఎవరైతే పర్మిషన్ వచ్చిన కాలేజీలు ఉన్నాయో వాటికి సంబంధించిన అప్రూవల్స్ అనేవి అక్కడ కనిపిస్తాయి. ఈ PDF లో చూసి కాలేజీలకు పర్మిషన్ వచ్చినట్టు కాదు, ఈ కాలేజీలకు సంబంధించిన ఫైనల్ డెసిషన్ మేము పంపించాము కాలేజ్ ఈమెయిల్ ఐడీస్కి, సో త్వరలో వీటికి సంబంధించిన డెసిషన్ ఉంటుంది అని చెప్పింది, కానీ ఎక్కడ పర్మిషన్ ఇచ్చిందని చెప్పలేదు. ఓకేనా, ఇది ఒక పాయింట్. ఓకేనా, ఈ లెటర్లో ఉన్నది మీకు అర్థమైంది, ఇప్పటివరకు పర్మిషన్ అనేది రాలేదు.
అండ్ ప్రజెంట్ న్యూస్ ఈరోజు వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే, సో కొత్తగా మెడికల్ కాలేజెస్ ఏవైతున్నాయో వాటిలో ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం లేవు, పర్మిషన్ రావట్లేదు అని. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో, తెలంగాణలో పర్మిషన్ వస్తుంది, ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా పర్మిషన్ వస్తుంది, మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్ ఫామ్ అయిన గవర్నమెంట్ ఏదైతే ఉందో యూనియన్ గవర్నమెంట్లో చాలా ఇంపార్టెంట్ రూల్ అనమాట. సో కాబట్టి వాళ్ళకి కన్ఫామ్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటికి పర్మిషన్ అనేది వస్తుంది. ఎన్ఎంసీ అనేది సెల్ఫ్ బాడీ అయినప్పటికీ కూడా సో చాలా కీలకం. ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ ఫామ్ అయిన గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్లో ఖచ్చితంగా పర్మిషన్ వస్తుంది, వాటిలో మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ అయితే. సో అదేవిధంగా తెలంగాణలో కూడా అన్ని మెడికల్ కాలేజ్కి పర్మిషన్ తీసుకొస్తారు. ఒక్కొక్క మెడికల్ కాలేజ్కి 50 మెడికల్ సీట్స్ వస్తాయా, 100 మెడికల్ సీట్స్ వస్తాయని మనం చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.